Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామములకు స్తోత్రములు. మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తుతించి కీర్తించే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందులో ప్రభును స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనకు 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ దిన ధ్యాన భాగముగా కీర్తన గ్రంథం 19వ కీర్తన 12:13 వచనాలు చదువుకుందామా. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మాటలు మనం పరిశీలిస్తే దావీదు మంచి ప్రార్థనాపరుడు. దేవునికి దావీదు పెట్టిన పేరు ఏంటంటే ప్రార్థనలు ఆలకించువాడా అని పేరు పెట్టాడు. చూచుచున్న దేవుడవయ్యా అని పేరు పెట్టింది ఒక ఆమె, ఆమె పేరు హాగరు. అడ్డములను పడగొట్టువాడా అని పేరు పెట్టాడు మరొక ఆయన, మీకా. అలాగే ప్రార్థనలు ఆలకించువాడా అని పేరు పెట్టాడు దావీదు. ఎందుకంటే దావీదు ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ దావీదు భక్తుని గురించి మనం పరిశీలిస్తే ఈయన ప్రార్థనే వెరైటీ అండి. ఏమంటున్నాడు చూడండి, 12వ వచనంలో, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అన్నాడు. 2వ ప్రార్థన, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. చూడండి, దేవుని సన్నిధిలో తను వెరైటీగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇందులో మనం ఒకసారి పరిశీలిస్తే ఒక ప్రశ్న ముందు, ఒక ప్రశ్న ఛాలెంజ్గా విసిరాడు. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం, మనమంటే మనలో దాదాపు 95%, ఇతరుల పొరపాటులను మనం చూస్తాం కానీ మన పొరపాట్లు మనకు కనపడవు. వాళ్ళు అలా చేయొచ్చా, వీళ్ళు ఇలా చేయొచ్చా, వాళ్ళు అలా మాట్లాడచ్చా, వీళ్ళు ఇలా మాట్లాడచ్చా అని ఊరందరి గురించి చెప్తాం. కానీ మనం పొరపాటు చేస్తున్నట్టుగా గ్రహింపు మనలో ఉండదు, అగ్రహింపు రాదు. మన పొరపాట్లు మనం కనుగొనగలిగితే ధన్యులమవుతామండి. 32వ కీర్తనలో మొదలవచనం అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తమ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, అదృష్టవంతుడు. ఎవరండి అదృష్టవంతుడు అంటే, పొరపాటులను ఎవరైతే ఒప్పుకొని విడిచిపెట్టి వారికి పరిహారం పొందుతారో, పాపాలకు ఎవరైతే ప్రాయశ్చిత్తం పొందుతారో వాళ్ళు అదృష్టవంతులు. ఆ తర్వాత అంటాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంటే దేవుని చేత నిర్దోషి అని ఎవరు ఎంచబడతారో వాళ్ళు అదృష్టవంతులు. కనుక దేవుని సన్నిధికి వచ్చే మనం అదృష్టవంతులు అవ్వాలనేది దేవుని ఉద్దేశం. అదృష్టవంతులం అవ్వాలంటే మనం ఏం చేయాలి? మన పొరపాటులు ఏంటో మనం కనుగొని వాటిని ప్రభు దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే అదృష్టవంతులం అవుతాం. ఎవరో ఒక సామెత, ఆ సామెత వేమన సామెతలో, తప్పులెన్నో వారు తమ తప్పులు, అంటే తోటి వాళ్ళ తప్పులు ఎంచే వాళ్ళకి తమ తప్పులు ఎలాగుంటాయో కూడా వాళ్ళకి
ఇతరుల తప్పులు ఎంచడం వల్ల నీకు ఒరిగేది ఏంటి అని నేను అడుగుతా. నీ తప్పులు ఎంచుకోవడం వల్ల ఖచ్చితంగా ఒరిగిద్ది, అదృష్టవంతులు అవుతాం. ఎందుకంటే మన తప్పులు ఎప్పుడు స్కాన్ చేసుకుంటూ మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం, మనలో ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి అనేది ఒక్కసారి మనం పరీక్షించుకుంటే పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోతాం మనం. కనుక మనల్ని మనం మన పొరపాటులను మనం సరిచూసుకుంటూ వాటిని సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. సరే మనం పరిశీలిస్తే ఈయన అంటున్నాడు, పొరపాటులు కనుగొనగలవాడెవడు అంటూనే నేను రహస్యంగా చాలా తప్పులు చేశానయ్యా, నేను చేపించిన తప్పులన్నీ మన్నించి క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చయ్యా అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆదాము అనే వ్యక్తి మనకు తెలుసు, ఆదాము హవ్వ వారిద్దరు పొరపాటు చేశారు, వాళ్ళకి అర్థమైంది. చేసింది పొరపాటు అనే గ్రహింపు ఎప్పుడైతే వచ్చిందో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే వాళ్ళు ఎంత అదృష్టవంతులు అయ్యేవాళ్ళు. వారు ఒప్పుకోవటానికి బదులుగా వాళ్ళ పొరపాటుని ఇంకొకరి మీద నెట్టేయటం మొదలెట్టారు. ఆదాం దగ్గరికి వచ్చి ఎందుకయ్యా అలా చేసామన్నాడు దేవుడు. నేను అలాంటి వాడిని కాదయ్యా, నా వ్యక్తిత్వం అలాంటిది కాదు, నేను అలాంటి వాడు నీకు తెలుసు కదా, నేను చేయలేదు, నేను కావాలని చేయలేదు, నాది కాదు, నువ్వు నాకు బహుమానం ఇచ్చావు కదా సాటైన సహాయంగా, ఆమె వల్ల చేశాను, ఆమె చేసిన పని ఇది ఆమెను అడుగు. సరే ఇప్పుడు ఆమెను అడిగితే ఆమె ఉంటుంది, చేశాను అయ్యా తప్పు సారీ అయ్యా అంటానికి బదులుగా ఆమె ఎవరి మీద నడిచింది తెలుసా, నీ సృష్టిలో ఒకతైన సర్పం, ఆ సర్పం వల్ల నేను మోసపోయాను, ఆ సర్పం చేసిన పని. అంటే తమ పొరపాట్లను ఒప్పుకోవటానికి మాత్రం ఈనాడు చాలామంది కవరింగ్ చేసుకుంటారు. కొన్నిసార్లు కవరింగ్ చేసుకుంటూ పక్కన వాళ్ళ మీద నెట్టేయడానికి ఇష్టపడతారు, కానీ వాళ్ళ పొరపాట్లను వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టడానికి మాత్రం, ఆ రోజు ఆదాము అవ్వ నిజంగా ఒప్పుకొని ఉంటే అదృష్టవంతులు అయ్యేవాళ్ళు. ఆ శాపం వాళ్ళ మీదకి వచ్చేది కాదు, ఆ శాపం ప్రపంచాన్ని మీదకి వచ్చేది కాదు, ఇప్పుడు మన అందరి మీదకి. ఇప్పుడు వాళ్ళ శాపగ్రస్తులై ఆటోమేటిక్గా అందరు శాపగ్రస్తులు అవడానికి కారణం ఎందుకైందంటే ఒప్పుకోక. కానీ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి, తప్పు చేశాడు, తప్పు చేయనోడు ఎవడున్నాడండి, తప్పు చేయని మనిషి ఎవడు లేడు, తప్పు చేయని వాళ్ళు అందరూ తప్పు చేసిన వాళ్ళే. అయితే చేసిన తప్పును తప్పు అని గ్రహించి దాన్ని ఒప్పుకోగలిగినోడు అదృష్టవంతులు అవుతాడు. తను చేసింది తప్పు అని గ్రహింపు వచ్చింది, పశ్చాత్తాప హృదయంతో తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఏమని అన్నాడని, తండ్రి అటు పరలోకమున తండ్రికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ కొడుకును అనిపించుకునే అర్హత నాకు లేదు, నీ కూలి వాళ్ళు ఒకటిగా నన్ను చేర్చుకొని అంత అన్నం ముద్దు పెట్టు తండ్రి చాలు అని తండ్రి పాదాల మీద పడి నేను ఒప్పుకొని నేను అడుగుతాను అని పశ్చాత్తాప హృదయంతో తండ్రి దగ్గరికి ఒప్పుకొని తను ధన్యుడవటానికి వస్తున్నాడండి. ఒప్పుకున్న అతనికి ధన్యత తండ్రి ఇచ్చాడంటారా, గెట్ అవుట్, నన్ను అవమానపరిచి మళ్ళీ ఏమోహం పెట్టుకుని వచ్చారో నువ్వు నా ఇంటికి అనే తండ్రి మాత్రం ఏమన్నాడు చెప్పనా, వస్తూనే ఉన్నాడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అసలు ఒప్పుకోలేదు, అసలు అడగలేదు, ఆ పశ్చాత్తాప హృదయంతో వచ్చాడు అజ్జాలు. అలాంటి హృదయంతో వచ్చాడు, వస్తూ ఉండగానే ఆ తండ్రి హృదయం ఆనందంతో నిండిపోయింది. పరుగు పరుగునే వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని అతని ఇంటికి తీసుకొని వచ్చి తల క్షారం చేయించేసి మొత్తం స్నానాలు చేయించి కొత్త బట్టలు ఇచ్చి కొత్త చెప్పులు ఇచ్చి కొత్త ఉంగరం తొడిగించి అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఊరందరిని పిలిచి పెద్ద విందు చేసి అంటున్నాడు, సాక్ష్యం చచ్చిపోయాడన్న నా కొడుకు మళ్ళీ బ్రతికొచ్చాడు, నా కొడుకు తప్పిపోయినాడు తిరిగి వచ్చాడు. మా అన్న ఆనందంలో మీరు కూడా కలిసి ఆనందించండి. హల్లెలూయా. ఒక వ్యక్తి చేసిన పొరపాటును గ్రహించి, అక్కడ అంటాడు 7వ వచనంలో, ఒక వ్యక్తి చేసిన పొరపాటును గ్రహించి దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన వైపుకు తిరిగితే అటు పరలోకంలో అటు దేవదూతలతో కూడా తండ్రి ఆనందిస్తాడంటండి, ఆనందిస్తాడు. దావీదు అదే స్టైల్లో అంటున్నాడు, తప్పు చేశానయ్యా నేను కూడా. 51వ కీర్తన అంతా ఏడ్చి ఏడ్చి అడుగుతాడు, నేను తప్పు చేశానయ్యా, నా తప్పు నాకు కనిపిస్తూనే ఉందయ్యా, నీ ఎదుట నేను ఈ పాపం చేశానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, దేవుని పాదాల దగ్గర అడుగుతున్నాడు. అంటే ఒక్కసారి పొరపాటును ఒప్పుకొని విడిచిపెట్టగలిగిన ఆ స్థితి ఉంటే ఎంత బాగుంటుంది. ఇక కాస్త మనం ముందుకు వెళితే ఆ కింద అంటాడు, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపయ్యా, వాటిని నన్ను ఎలనీయొద్దయ్యా. దురభిమాన పాపం, దురభిమాన పాపం అంటే ఎలా ఉంటుంది, అది అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండొచ్చు, ఉండకూడదు. ఏమంటే దురభిమానం అంటే ఎట్లా ఉండదు మీకు చెప్తాను. మొన్న మనం క్రిస్మస్ పండుగలకు వచ్చాం, క్రిస్మస్ పండుగలకు వాళ్ళు వచ్చారు కదా మనతో పాటు క్రిస్మస్ కార్యక్రమాలు షెడ్యూల్ అన్నింటిలో, పడమట్లో జరిగిన క్రిస్మస్, చిట్నార్లో జరిగిన క్రిస్మస్, కృష్ణలంకలో జరిగిన క్రిస్మస్లో పాల్గొన్న ఇంకా చాలా చాలా ప్రదేశాల్లో మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్ పెడితే అన్ని చోట్లకు వచ్చారు, మనతో భోజనం చేశారు, మనతో కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ అవ్వగానే జనవరి నెలలో 13వ తారీఖునో 12వ తారీఖునో స్టార్ట్ అయ్యింది. ఏంటది, మీరు వాళ్ళు కూడా సెలబ్రేషన్స్ చేస్తారు కదా, మరి మొన్న మీరు రాలేదు అక్క, మరి నువ్వు రా మాకు కూడా రా, మాతో పాటు నువ్వు కూడా ఎంజాయ్ చేయ అంటారు. ఇప్పుడు ఏం చేయాలి, నిజమే మొన్న వచ్చావు కదా, అభిమానంగా నువ్వు వచ్చావు, అభిమానంగా నేను కూడా
బైబిల్ గ్రంథంలో ఇలాంటి దురాభిమాన పాపంలో పడకుండా ఉన్న వాళ్ళు కొంతమందిని మీకు చూపిస్తాను. అసలు మీరు అది గమనిస్తే మీకు అర్థమైపోద్ది. మృతికై ఉన్నాడు, జాబ్లో జాయిన్ అయ్యాడు. ఆ రాజు దగ్గర జాబ్లో జాయిన్ అయినప్పుడు అక్కడ ఒక మంత్రి ఉన్నాడు, రాజు తర్వాత రాజు అసిస్టెంట్, ఇంకా రాజుకి వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట ఇంకా ఆయన. అదే అలాగే ఆ రాజుకున్న ఆ వ్యక్తి వచ్చిన వాళ్ళల్లా ఆయనకు ముందు పాదాభివందనం చేసి ఆయనకి నమస్కారం చేసి వెళ్తున్నారు, కాళ్ళకల్లా నమస్కారం పెట్టి వెళ్తున్నారు, గాడ్ బ్లెస్ యూ అంటున్నాడు వాళ్ళందరినీ. ఇప్పుడు ఈయన వచ్చాడు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్నాడు, లోనికి వెళ్ళిపోయాడు. పక్కన వాళ్ళు పిలిచాడు, ఎవడు రాడు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ ఏంటి, అందరు మీరంతా వచ్చి నా కాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తుండే ఈ వచ్చి నాకు ప్రైజ్ ద లార్డ్ అనుకుని వెళ్ళిపోతున్నాడు బడాయిగా. అరే అడిగి చెప్పండి రా, జాబ్ ఊడిపోద్ది, ప్రాణాలు పోతాయని చెప్పండి రా అన్నాడు. పెంటగాడితో పెట్టుకోద్ది, ఎందుకయ్యా అడిగి ఒక పాదాలకు నమస్కారం పెట్టి వచ్చేస్తే నీకు బాధ, నీ మీద అడి దృష్టి పడదు, ఒక నమస్కారం పెట్టి అంటే అతను అన్నమాట ఏం చెప్పనా, నేను యూదుడను, ఆ పని ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఆ పని మాత్రం నేను. దానియేలుకి షడ్రక్ మేషక్ అభ్యర్థనగోకి పళ్ళు నిండా అన్నం తక్కువ మాంసం ఎక్కువ పెట్టారు. ఏంటది, మామూలుగా ఎవరికన్నా పెడితే అది హాస్టల్లో పెడితే అన్నం ఎంతో ఉంటుంది, కూర ఎక్కడో కనిపిస్తుంది కదా. ఇక్కడేమో కూర ఎక్కువ ఉంది, అన్నమేమో. వెంటనే డౌట్ వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అసలు ఇంత పెట్టారు, అది హాస్టల్లో పెట్టారంటే ఇంత కూరేసి ఫుడ్ ఇలా పెట్టారంటే అసలు ఎక్కడి నుండి వచ్చింది, డౌట్ వచ్చింది. ఆయనకు అడగాలని, ఎందుకంటే కొంచెం ఆధ్యాత్మిక మరి నేత్రం తెరవబడిన వాళ్ళు వీళ్ళు. అడగగానే వెంటనే వాళ్ళు చెప్పేశారండి, అయ్యా దేశంలో బలి జరిగినప్పుడు ఆ బలి జరిగిన దాంట్లో నుండి రాజుకు వచ్చే షేర్ రాజుకు ఉంటుంది, ఆ వచ్చిన షేర్లో రాజుకు కావాల్సినంత తీసుకొని మిగతా తన పర్సనల్ హాస్టల్ ఇది ఇక్కడ పంపిస్తూ ఉంటాడు, అదే మీకు పెడుతున్నాం, అందుకే ఇంత ఫ్రీ వచ్చింది మీకు, ఇంత ప్లెంటీ మీకు పెట్టగలుగుతున్నాం. అమ్మో దేవతలకు బలి ఇచ్చింది మేము తింటామా, మాకొద్దు, మాకు ఆకుకూరల భోజనం పెట్టండి, మాకు ఇదొద్దు, నాన్ వెజిటేరియన్. నిజంగా నాన్ వెజిటేరియన్ ఉన్న ఇష్టం లేదా వీళ్ళకి, చాలా ఇష్టం, కానీ నాన్ వెజిటేరియన్ ముట్టుకోలేదు. కారణం ఏంటంటే అది దేవతలకి, వాళ్ళు అంటున్నారు మేము ఆ పని చేయలేము, మాకొద్దు, అయ్యో మా ఉద్యోగాలు పోతాయి, మీరు నీరసమైపోతారు, కావాలంటే 10 రోజులు టెస్టింగ్ పెట్టండి, మాకు ఆకుకూరల భోజనమే పెట్టండి, కూరగాయల భోజనమే పెట్టండి, వాళ్ళకి కావాల్సిందంతా పెట్టండి, 10 రోజుల తర్వాత వాళ్ళే మమ్మల్ని పక్క పక్కన పెట్టి మాకన్నా వాళ్ళు ఏమైనా కొంచెం మెరుగున్నా వాళ్ళకన్నా మేమైనా తక్కువగా కనపడినా 11వ రోజు నుండి మీరు ఏం పెట్టినా తింటామన్నారు. సరే 10 రోజుల తర్వాత టెస్ట్ చేస్తే వాళ్ళకన్నా వీళ్ళే ఛాయిగా ఉన్నారు, వాళ్ళకన్నా వీళ్ళే బలంగా ఉన్నారు, మీకు ఇష్టమైందే పెడతానో అదే తినండి అన్నారు. ఒక్కసారి ఆలోచిస్తే జ్ఞానంలో కూడా అది తినకపోతే జ్ఞానం తక్కువ ఉండదంటారు, 10 అంతల జ్ఞానవంతులు అంట. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికన్నా 10 టైమ్స్ జ్ఞానవంతులుగా ఉన్నది ఎవరంటే దానియేలు, షడ్రకు, మేషకు, అభ్యర్థనకు. చప్పట్లు కొట్టండి. మనం దేవుని పక్షాన నిలబడితే దేవుడు మన పక్షాన నిలబడతాడు, మన ప్రయత్నాలన్నింటిలో దేవుడు సఫలమిస్తాడు. హల్లెలూయా. ఇలా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారండి, దురభిమాన పాపంలో పడకుండా వారిని వారు కాపాడుకున్నారండి. షడ్రక మేషక్ అభ్యర్థనగోని అగ్నిగుండం ముందు నిలబెట్టి ఈ ప్రతిమకు నమస్కారం చేస్తారా, అగ్నిలో వేసేయమంటారా అన్నాడు. మేము సేవించుచున్న దేవుడు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న నేల అందే కానీ ఉండు, దేని రూపమునైనా నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటి మొక్కకూడదు అని ఖండితంగా 10 కమాండ్మెంట్స్ మాకు ఇచ్చాడండి. అందులో ఫస్ట్ కమాండ్మెంట్ ఏదండి, ఆ ఫస్ట్ కమాండ్మెంట్ మేము మీది దేవుని దృష్టిలో మేము దోషులు అవడం మాకు ఇష్టం, అది ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము ఆ పని చేయలేమండి. ఎప్పుడైనా అన్నారా ఈ డైలాగ్ మీరు, దేవుని ఆజ్ఞను మేము మీరి దేవుని దృష్టిలో దోషులమో అని అన్నారా? లేకపోతే బాగా తర్వాత అవసరమైతే గదిలో వెళ్ళి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చాలామంది అభిప్రాయం ఇదే, చేసేయమో చిలక్కొట్టుడు పనులన్నీ చేసేసి గదిలోకి వెళ్ళిపోయి అయ్యా స్తోత్రం, అయ్యా క్షమించు, అయ్యా చేసేసాను, అయ్యేదో పరమ, ఇదే అలవాటైపోయిందండి జనానికి. నేను అంటున్నాను మాటి మాటికి మనం ఇలాంటి పని చేయటానికి బదులు దేవుని సన్నిధిలో మన ప్రతి పొరపాటును మనం సరిచేసుకుంటూ ప్రభు దగ్గర మనం ఆ పొరపాటులో పడకుండా, చూడండి అంటాడు దురభిమాన పాపములో పడకుండా నీ సేవకు నాపోయా. అనేక సార్లు దురభిమానం వచ్చేస్తుంది, ఏమనుకుంటారో జనం, ఏంటంటే జనం ఏమనుకుంటారో ప్రాణాలు పోయినా పర్వాలేదని నిలబడే షడ్రక్ మేషక్ అభ్యర్థనకు పక్షాన దేవుడు నిలబడ్డాడండి. అగ్నిగుండం మంటలు కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోయినాయండి, అగ్ని మంటల్లో వీళ్ళు వేసినా సరే అగ్నిగుండంలో పాటలు పాడుతూ వాళ్ళు ఏసీలో ఆనందించినట్టు ఆనందిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళని చూచిన
ఆ రాజుగారు అంటారు, అరే మనం వేసింది ఎంతమంది రా, ముగ్గురునయ్యా, నాలుగో వాడు కూడా ఉన్నాడు రా, నలుగురు తిరుగుతున్నారా, ఆ నాలుగో వాడి రూపం దేవదూతల రూపంలో ఉందిరా, ఒకసారి చూడండి రా, వాళ్ళ దేవుడు నిత్యం వాళ్ళ సేవిస్తున్న దేవుడు వారి కోసం వచ్చాడు ఈ అగ్నిగుణంలోకి. హల్లెలూయ. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ కోసం దేవుడు దిగి రావాలంటే నిలబడాలి దేవుని కోసం. నేను చేయలేని పని నేను దేవుని బిడ్డని, నేను అలాంటి అభిమానాలు నాకు వద్దు, పోతే ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుని నిలబడిన వారంటే దేవుడికి చాలా ఇష్టం అండి. సరే, ఈ దావీదు ప్రాంతాలు ఎంత బాగున్నాయి. ఈరోజు నా సబ్జెక్టులో మూల వాక్యం ఫస్ట్ లైన్ దాంట్లో నుండి కాసేపు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. అనేకసార్లు భక్తులు చేసే పొరపాట్లు ఎలా ఉంటాయి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు పొరపాట్లు అంటే మేము ఎప్పుడో మానేసుకున్నాం రాష్ట్ర గారు, ఇంకా పొరపాట్లు చేస్తున్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని. భక్తులు చేసే పొరపాట్లు ఎలా ఉంటాయో మీతో కాసేపు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో భక్తులకు తండ్రి అని పిలువబడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటో? అబ్రహాం. బాగా చెప్పారు మీరు. భక్తులకు లేకపోతే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు ఆయన. విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము టక 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 మూడు సార్లు పొరపాటు చేశాడు. అది కూడా భక్తిలో పరిణతి చెందిన తర్వాత. భక్తిలో పరిణతి చెందిన తర్వాత మూడు పొరపాట్లు చేశాడు. ఏంటి ఆయన చేసిన పొరపాట్లు, ఎందుకు చేశాడు? అనేక సార్లు భక్తులు చేసే పొరపాట్లు అంటే మీకు చెప్తా. మనం పెద్ద పెద్ద ఎప్పుడు వదిలేసాం. ఏంటి పెద్ద పెద్ద అంటే హత్యలు చేయటం, మానభంగాలు చేయటం, లేకపోతే దొంగతనాలు చేయటం, లేకపోతే వ్యభిచారం చేయటం, అట్టాడి తప్పులు అనుకున్నాయన్నీ ఎప్పుడో ఫిల్టర్ అయిపోయినాయి, మానేసుకున్నాం ఎప్పుడో. అంటే మీరు చేశారని కాదు, అలాంటి ఒకవేళ చేసి వస్తే అట్లు కూడా మానేసుకున్నారు. పర్ఫెక్ట్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు, మంచి ప్రార్థన చేస్తున్నారు, మంచి విశ్వాసంతో ముందడుగులు వేస్తున్నారు. అయితే ఇంత విశ్వాసంతో ప్రార్థనతో ఇంత మంచి భక్తిని నీతిని కాపాడుకుంటూ భక్తిని చేస్తున్నారు కదా, ఇలాంటి పరిస్థితుల్లో మరి భక్తులు అనుకునే వాళ్ళు చేసే పొరపాట్లు ఎలా ఉంటాయి? ఒక్కసారి ఆదికాండం 12 అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోదాం. ఆదికాండం 12 అధ్యాయంలో అబ్రహాం, దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచేటప్పటికి అబ్రహాం గారి వయసు 75 సంవత్సరాలు. ఆయన అబ్రహాం గారిని పిలిచేటప్పటికి అబ్రహాం గారు మెసపటోమియా అనే దేశంలో కల్దీయుల ప్రదేశమైన ఊర్ అనే ప్రాంతంలో అతను నివసిస్తున్నాడు. ఆ ప్రదేశంలో నివసిస్తుండగా దేవుడు అన్నాడు, నువ్వు ఈ దేశాన్ని, నీ తండ్రిని, నీ బంధువుల్ని, కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, భూలోకంలో సకల వంశాలు నీ చేత ఆశీర్వదించబడును అంటూ అబ్రహాముకి దేవుడు గొప్ప వాగ్దానం చేశాడండి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అకడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం 12 అధ్యాయం 4 వచనం ఆదికాండంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము చేశాను. అంటే దేవుడు చెప్పిన ప్రకారం చేశాడు. దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడు, దేశాన్ని వదిలిపెట్టేశాడు, తండ్రిని వదిలిపెట్టేశాడు, బంధువులు వదిలిపెట్టాడు, దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళాడు. రోజు వెళ్ళటమే, పొద్దున్నుండి సాయంత్రం వరకు నడకే సాయంత్రం అక్కడ మోకరించి ప్రభువా నువ్వు చూపించే దేశం ఇదేనా అనేవాడు నో, రేపు పొద్దున్న లేచి మళ్ళీ బయలుదేరు, పొద్దున్న లేచి మళ్ళీ బయలుదేరేవాడు. రోజు ఇదే తంతు. ఒక రోజున యాజ్ యూజువల్గా మోకరించి ప్రభువా నువ్వు చూపించే దేశం ఇదేనా అన్నాడు. ఇదే నేను నీకు చూపించే దేశం, నీకు ఇచ్చే దేశం ఇదే అన్నాడు. పొద్దున్న లేచి చూస్తే అదంతా ఎలా ఉంది చెప్పనా, కనుచూపు మేరలో మనిషి జాడ, ఒక చెట్టు లేదు, ఒక నీళ్లు లేవు, ఏమీ లేవు, కావాల్సినంత ఇసుకుంది. అలాంటి ఎడారిలో కూర్చుపెట్టి ఇదే నేను నీకు ఇచ్చే వాగ్దాన దేశం అన్నాడండి. అది అబ్రహాం ఎంత మంచివాడో తెలుసా. అక్కడ గుడారం వేయటానికి ముందు అక్కడ బలిపీఠం కట్టి దేవునికి బలర్పించి ఆయనతో ఒక మాట అంటాడు, నీవు నాకు ఇచ్చిన మంచి ప్రదేశాన్ని బట్టి దేవా నీకు కృతజ్ఞతలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ తర్వాత గుడారం వేసుకొని అక్కడ నివాసం ఉన్నాడు. అయితే తన జీవితంలో పొరపాటు ఎలా దొర్లిందో చెప్తున్నాను వినండి. కాస్త 10వ వచనంకి వచ్చేటప్పటికీ అక్కడ ఆ దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. కరువుకి లేకపోతే కష్టం అనుకోండి, ఆ దేశంలో కాస్త కష్టం వచ్చింది, లేకపోతే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలి భక్తుడు? కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి భక్తుడు? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అయితే అతడు ప్రార్థన, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా అతడు పాటలు. కాబట్టి ఇప్పుడు ఈయనకి శ్రమ కలిగింది, ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ఎందుకు వచ్చింది అయ్యా కష్టం? అప్పుడు దేవుడు చెప్తాడు, ఈ కష్టం రావడానికి కారణం ఇది. ఓహో, అదే ప్రభా, సారీ అయ్యా, నన్ను నేను సరి చేసుకుంటానయ్యా, దేవుని సన్నిధిలో సరి చేసుకొని జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. కనుక మీలో ఎవరికి కష్టం వచ్చినా సరే దాని ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ప్రార్థనలో పెట్టడానికి, మీ పొరపాట్లు చూపించడానికి, మిమ్మల్ని పర్ఫెక్షన్లో నడిపించడానికి దేవుడు ఆ కష్టంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. లేకపోతే కష్టం పర్మిషన్ చేయడు దేవుడు మీ మీద.
మీ మీదకి ఒక కష్టం వచ్చిందంటే, ఒక శ్రమ వచ్చిందంటే అల్టిమేట్గా దేవుని ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఒక ప్రార్థన పరులుగా చేయాలి, మిమ్మల్ని ఒక పర్ఫెక్షన్లోకి నడిపించాలి. ఒక్కొక్క కష్టం ఒక్కొక్క అభివృద్ధిలోకి, ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కష్టాలు నాకే వస్తున్నాయి దరిద్రం అనుకుంటారు చాలామంది. కష్టాలు వచ్చేవాళ్ళు ప్రమోషన్ లిస్టులో ఉన్నారు, వాళ్ళు ప్రమోట్ అవుతున్నారు, అంతకంతకు ప్రమోట్ అవుతూ వాళ్ళ స్థితిగతులు కూడా మారిపోతాయి కష్టాలు వచ్చేవాళ్ళు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే అబ్రహాముకి కష్టం వచ్చింది, లేకపోతే కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు మోకరించాలి. మోకరించి ఎందుకయ్యా ఈ కష్టం వచ్చిందని మోకరించి అడిగితే దేవుడు చెప్పేవాడు. ఇప్పుడు ఈ కష్టం తీరాలంటే నేనేం చేయాలి అంటే దేవుడిని అడిగితే దేవుడు చెప్పేవాడు. అలా ఎవరిని అడిగానా, ఏమైనా చేశారా అంటే, ఏలియా ఉన్నాడు, ఏలియా కష్టం వచ్చింది, ఏలియా కూడా కరువు వచ్చింది. ఏలియా ఉన్న ప్రదేశంలో మొత్తం దేశం అంతా కరువు వచ్చేసింది. కోటీశ్వరులు కోట్లు ఉన్నాయి కానీ ఇంట్లో బంగారు బిస్కెట్లు ఉన్నాయి కానీ తినడానికి తినలేదు, లేకుండా అయిపోయింది వాళ్ళ జీవితంలో. అయ్యా దేశం అంతా కరువు వచ్చింది, నన్ను ఏం చేయమంటారయ్యా అన్నాడు. నేను నీకు వాగ్దానం చేశాను కదయ్యా, నన్ను నమ్ముకుంటే నా ఎందు భయభక్తులు కలిగి నా కృప కోసం కనిపెడితే మీ కరువు అనే మాట లేకుండా మీ ప్రాణాలను నేను కాపాడుతానని, మరణం నుండి మీ ప్రాణాలను కాపాడుతానని వాగ్దానం చేశాను కదా. వాగ్దానం చేశాడా దేవుడు? 33వ కీర్తన ఒకసారి చూడండి. 33వ కీర్తన మనకు కూడా వాగ్దానం చేశాడు. ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఆయన కృప కోసం కనిపెట్టుకునే వారమైతే మనకు కూడా కరువు అనే మాట రాకుండా దేవుడు కాపాడుతానని మనకు 18:19 రాయబడడం చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను ఉన్నది. చూడండి, ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కృప కోసం కనిపెట్టుకుంటూ, అయ్యా నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా, నువ్వు కృప చూపించాలి కటాక్షించాలని ఆయన కృప కోసం కనిపెట్టుకుంటూ ఉంటారో, కరువు రాకుండా దేవుడు వారిని కాపాడుతాడు, మరణం నుండి వారిని ప్రాణాన్ని తప్పిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ జరిగిన వాస్తవం ఏంటంటే, ఈయన మోకరించి నన్ను ఏం చేయమంటావయ్యా అని అడిగితే, నువ్వు బయలుదేరి కెరీతు అనే వాగు దగ్గరికి వెళ్ళి ఊర్చి వారిని ఉందన్నాడు. ఊర్లో ఉన్న వాళ్ళకి తినడానికి తినలేదు, ఊర్చి వారికి వెళ్ళమన్నాడు ఈయన్ని. సరే దేవుడు వెళ్ళమన్నాడు కదా, దేవుడు ఉండమన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నాడండి. పొద్దున్నే లేచాడు, తన డైలీ ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్. అతను లేచి మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నాడు. అతడు ప్రేయర్ చేసుకొని ఈ మనవులన్నీ చేస్తున్నామని అడుగుతున్నాడు. ఆమేన్ అని అలా కలిదరి చూసేటప్పటికీ కాకులు బ్యాచ్ వచ్చినాయి. ఆ కాకులు బ్యాచ్ అక్కడ రొట్టె మొక్కలు వేసేసినాయి. అమ్మో ఆ కాకులు రొట్టెలు వేసేసి వెళ్ళిపోయినాయి. ఆయన చూశాడు, ప్రభు నా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసావా అనుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ కాదు, మార్నింగ్ కూడా నీకు 1 ఫుడ్డే రెడీ చేశాను అంటూ ఈ కాకులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో కాకులు బ్యాచ్ వచ్చింది. ఆ కాకులు మాంసం మొక్కలు తీసుకొచ్చి పడేసింది. ఇప్పుడు నంచింగ్ అనమాట, రొట్టె మాంసం నంచుకొని శుభ్రంగా లొట్టలు వేసుకొని తిన్నాడు. మంచి ఫుడ్ పొద్దున్నే 1 తిన్నాడు. సాయంత్రం వరకు మళ్ళీ దిగులు లేదు, ఆయనకి ఆకలి లేదు. బ్రహ్మాండంగా తిన్నాడు, హ్యాపీగా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు తాగాడు, థ్యాంక్ యూ లార్డ్ అన్నాడు. మళ్ళీ సాయంత్రం ఏంటి పరిస్థితి, పొద్దున బాగుంది, సాయంత్రం మళ్ళీ ఆకలి స్టార్ట్ అయింది, మళ్ళీ అదే కాకులు బ్యాచ్ వచ్చింది, మళ్ళీ రొట్టె మొక్కలు పడేసినాయి, మళ్ళీ మాంసం మొక్కలు పడేసినాయి. ఎంత అద్భుతం అండి, దేశంలో ఉన్న వాళ్ళకేమో తినటానికి తినలేక కరువులో నాశనం అయిపోతుంటే దేశం చివారికి తీసుకొచ్చి ఒక చివారిలో కూర్చోబెట్టి అక్కడ దేవుడు ఆయనకి కావాల్సిన ప్రతి పూట కావాల్సిన అద్భుతమైన భోజనం పెట్టిన అదండి మన దేవుని స్థాయి. హల్లెలూయా. వడ్డించేవాడు మనవుడైతే కడబంకిలో కూర్చున్నా సరే అన్ని ఐటమ్స్ వస్తాయంట. వడ్డించే భగవంతుడు మనవాడైతే ఊరి జివారిలో కూర్చున్నా సరే మనకేది కుదవండదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా ఆయన నమ్ముకున్న మనం, ఆయన కనికరం కోసం కృప కోసం కనిపెట్టుకున్న మనకి కష్టం అనేది తెలియకుండా మనల్ని నడిపించే మంచి దేవుడు అండి మన దేవుడు. అయితే ఆయన కోసం మనం కనిపెట్టుకుంటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి. జాగ్రత్త, మనం పరిశీలిస్తే అలా ఏలియా ఒకసారి చేశాడు, అక్కడ కొన్నాళ్ళు దేవుడు ఉంచాడు. ఆ తర్వాత ఒక రోజు ఏమైందో చెప్పనా, చక్కగా ప్రవహించే నీళ్ళు అయిపోయినాయి. పొద్దున్నే కదా నీళ్ళు తాగి అలవాటు ఉంటుంది కదా, మీకు ఉంది అలవాటు. ఏలియా పొద్దున్నే లేచాడు, నీళ్ళు తాగుదామని కిందకి వెళ్ళాడు, నీళ్ళు లేవు. ఇదేంటి, ఎండిపోయింది ఎండి ఇది. సరే పొద్దున్న కాకులు వస్తాయి కదా, కాకులు వచ్చినప్పుడు చూద్దామని కాకుల కోసం ఎదురు చూశాడు. ఆ రోజు కాకులు రాలా, ఏంటి ప్రభా ఇవాళ నుండి నాకు ఫాస్టింగ్ అయినా అనుకున్నాడు. ఇవాళ నుండి ఉపవాసమైనా నాకు, నిన్నటి వరకు ఫీస్టింగ్ చేసావు, ఇవాళ నుండి ఫాస్టింగ్ అనాక అనుకున్నాడు. ఫాస్టింగ్ కదయ్యా, ఇవాళ నుండి నిన్ను పోషించడానికి వేరే స్థలం డిసైడ్ చేశాను. ఎక్కడ ప్రభువా? సారేపత్తు. ఆ సారేపత్తులో ఎవరయ్యా? ప్యాలెస్లోనా, రాజింట్లోనా? నోనోనో, ఒక పేదరాలింట్లో. ఆమె ఒక విధవరాలు, దిక్కు దివానా లేదు, ఒక కొడుకు ఉన్నాడు, కొడుకు ఆమె తప్ప ఇంకెవరు లేరు వాళ్ళకి. అలాంటి వాళ్ళ ఇంట్లో నిన్ను పోషించడానికి, అది కూడా కరువన్నాలు పోషించడానికి నీకు అక్కడ ఏర్పాటు చేశాను అన్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయాడు అక్కడికి. అక్కడికి వెళ్ళిపోయాడు సారిపత్తి ఇంటికి. ఆయన వెళ్ళేటప్పటికి ఆమె కట్టెలు తీసుకొచ్చి అక్కడ వేసింది. ఇక ఆమె అప్పాలు చేయడానికి రెడీ అవుతుంది. అమ్మా ఇక్కడ సాకలేస్తుంది అని పెట్టు అన్నాడు. అయ్యా సిగ్గుడు చెప్తున్నాను, 2 కాల్చే అంత పిండి మాత్రం ఉంది, 2 కాల్చడానికి కావాల్సినంత నూనె మాత్రం ఉంది, అది తప్ప ఇంకేది లేదు మా దగ్గర. ఇక ఈ కరువు దినాల్లో ఇక ఇదే లాస్ట్ ఫుడ్ మాకు. నేను ఒక అప్పం, నా కొడుకు ఒక అప్పం వేసుకొని తినేసి ఇక మేము ఇక చాలించేద్దాం, చిత్తగించేద్దాం, ఇక లేదు మాకు అనుకున్నాం. ఈ టైంలో మీరు వచ్చారు, ఇప్పుడు ఏం చేయమంటారు మీరే చెప్పండి.
మళ్ళీ అన్నాడు, కరువన్నాళ్ళు దేవుడు మీకు సమృద్ధిస్తాడమ్మా, ఆ మొదట అప్పవేసి తీసిరా అన్నాడు. విశ్వాసంతో వెళ్ళింది, మొదట అప్పవేసి తీసుకొచ్చింది, తినేశాడు చక్కగా. లేచి నిలబడి, ప్రభువా నీ మాటను నా మాటను తీసుకొని నీ మాటగా తీసుకుని ఆ ప్రకారం చేసిందయ్యా, ఈమెకు కరువన్నాళ్ళు కరువు అనే మాట లేకుండా, కష్టం అనే మాట లేకుండా సమృద్ధినిచ్చి పోషించయ్యా అని ప్రార్థించాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థించిన తర్వాత, అమ్మా వేసుకోండి మీకు ఎన్ని కావాలన్నాడు. ఏంటండి ఎన్ని కావాలి వేసుకోండి అన్నాడు. ఎన్ని ఉంటాయి అక్కడ, ఒకటి తినేశాడు, ఇంకొకటి వేసుకుంటానికి ఉంటాయి. కానీ ఆమె నిజంగా లోనకి వెళ్ళిందండి, ఎయిట్ మొదలెట్టింది. ఇందాక ఎంత పిండి ఉంది అంత పిండి ఉంది, అప్పుడు ఇందాక ఎంత నూనె ఉంది అంత నూనె ఉంది, రొట్టెలు వేసుకుంటానే ఉంది, నూనె తగ్గట్లేదు పిండి తగ్గట్లేదు, కడుపు నిండా తినేస్తున్నాడు, కొడుకు తినేస్తున్నాడు, ఆమె తినేస్తుంది, ఈయన తినేస్తున్నాడు, ముగ్గురు తినేస్తున్నాడు కడుపు నిండా, పిండి తగ్గట్లేదు నూనె తగ్గట్లేదు, ఇది మామూలు చప్పట్లకి సరిపోదు ఇది. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే ఇట్ట పెడతాడు ఆయన, ఇట్లా పెడతాడు. అయితే అలా పెట్టడానికి కారణం ఏంటి, కరువులో ఈయన ఎవరి వైపు చూశాడు. కష్టం వస్తే మీరు ఎవరి వైపు చూడాలి, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములన్నడును. 34వ కీర్తనలో మనం చూస్తాం ఈ మాట, దేవుని వైపు చూస్తే మనకు వెలుగు కలిగిస్తాడండి, సిగ్గుపడే పరిస్థితి రానివ్వడు మనకి. ఆ కింద అంటాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని మిమ్మల్ని రక్షిస్తాడండి, గ్యారంటీ, సిగ్గుపడనివ్వడండి. అయితే మనం ఎవరి వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే దేవుని వైపు చూచారు, దేవుని వైపు చూసిన వాళ్ళందరి బ్రతుకుల్లో దేవుడు అద్భుతాలు చేశాడండి. అబ్రహాం అలా చూడటానికి బదులుగా ఏం చేశాడు తెలుసా, కరువులో చచ్చానేమో అని భయంతో, కరువులో ఈయన ఎక్కడ కరువు పాలైపోతానన్న భయంతో దేవుడు ఉండమన్నా కానా అనే ప్రదేశం వదిలిపెట్టి ఐగుప్తు వెళ్ళిపోయాడని రాసుందో చూడండి, పదవచనం చదవండి. ఆ దేశంలో కరువు వచ్చును, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించడం అక్కడికి వెళ్ళాను. ఐగుప్తు వెళ్ళిపోయాడు, పక్కా విగ్రహారాధన. చీమను పూజిస్తారు, ఈగలను పూజిస్తారు, పేలును పూజిస్తారు, పాములను పూజిస్తారు, ప్రతిదాన్ని పూజిస్తారండి వాళ్ళు. భయంకరమైన విభిచారం జరుగుతున్న ప్రదేశం అది, భయంకరమైన స్థలం అది, అది మామూలు స్థలం కాదు, ఎప్పటికీ అలాగే ఉంది దాని ట్రెండ్. అయితే అలాంటి దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్న శపితమైన ప్రదేశానికి దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా, దేవుడిని అడగకుండా ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడికి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్,
మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.